వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్స్ మ్యాజిక్. సో గైస్, ఈరోజు మీ ముందుకి ఒక సింపుల్ కేవలం 2 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ట్రస్ట్ మీ గైస్, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఈ డ్రింక్. అంటే మీరు వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళకి సూపర్గా వర్క్ చేస్తుంది. మీరు ఒక వారం రోజులు డైలీ బ్రేక్ఫాస్ట్గా ఈ డ్రింక్ తీసుకోండి, వారంలో 2 కిలోలు మాత్రం ఖచ్చితంగా తగ్గి తీరాల్సిందే. రిమైనింగ్ డే మాత్రం హెల్దీగా తినడం అలవాటు చేసుకోండి. ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. అండ్ చెప్పాను కదా, ఇంకా మసాలాస్ అవి కాస్త తగ్గిస్తే మంచిది. మరి ఈ డ్రింక్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే. సో ఇది వచ్చేసి లో క్యాలరీ ఫుడ్ అండ్ ఇది రెగ్యులర్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తాము. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము ఈ రెసిపీలో అండ్ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు సపరేట్గా బయటికి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇంట్లో ఉండే వాటితోటే చేస్తారు, అంత సింపుల్గా అయిపోతుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము, ఆ తర్వాత వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి బిట్వీన్గా నేను చెప్తూ ఉంటాను. మరి వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ లెట్స్ గో ఇంటు ది వీడియో. వెయిట్ లాస్కి మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే, వెయిట్ ఎలా తగ్గించుకోవాలి అంటే క్యాలరీ ఇంటేక్ మస్ట్ బి ఈక్వల్ టు క్యాలరీ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే మీరు క్యాలరీ ఎంతైతే తింటున్నారో అంతే క్యాలరీ మళ్ళీ ఖర్చు పెట్టేసేయాలి ఇమీడియట్గా, ఆ రోజే ఖర్చు పెట్టేసేయండి. సో దట్ ఏంటి అంటే మీకు ఎక్స్ట్రా క్యాలరీస్ అంటే ఫ్యాట్ రూపంలో లోపల పేరుకోకుండా ఇమీడియట్గా మీరు ఖర్చు పెట్టేస్తారు కదా, సో బయటికి వెళ్ళిపోతుంది అనమాట. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు, అంటే ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకుంటాము కానీ దాని తగ్గట్టు ఖర్చు పెట్టామన్నమాట. అలానే కూర్చుండిపోవడము లేదా పడుకుండిపోవడం వల్ల అది ఫ్యాట్ లాగా లోపల స్టోర్ అయిపోయి ఉంటుంది. సో అందుకే మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా హెవీ క్యాలరీ ఫుడ్ తిన్నా ఇమీడియట్గా ఆ రోజు వాకింగ్ చేయడమో కాస్త ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడమో ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకోవడం వల్ల అది ఇమీడియట్గా బర్న్ అవుతుంది. చాలామంది సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫుడ్ ఎక్కువ తిన్న రోజు నెక్స్ట్ డే జిమ్లో ఎక్కువసేపు ఉన్నామని చెప్తారు, ఎందుకంటే ఇమీడియట్గా క్యాలరీస్ అన్ని బర్న్ చేయడం కోసం అనమాట. అందుకే నేను మన ఛానల్లో మీకోసం ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్, లంచ్ ఆప్షన్స్, డిన్నర్ ఆప్షన్స్ తీసుకొస్తున్నాను. సో అంటే మీకు ప్రాపర్గా గైడెన్స్ తెలియకపోయినా లేకపోతే ఏం తినాలో అర్థం కానప్పుడు ఇలా మన బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్, లంచ్ ఆప్షన్స్ని కలిపేసి మీరు ఇలా వెయిట్ అనేది లూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మార్నింగ్ ఇది మీరు తాగేస్తారు బ్రేక్ఫాస్ట్ లాగా, మరి లంచ్ హెవీగా తిన్నారనుకోండి ఏం లాభం చెప్పండి. ఇప్పుడు సపోజ్ మీరు ట్రెడ్మిల్లో 1 అవర్ చేస్తారు, మీరు ట్రెడ్మిల్ చేస్తారు మహా అంటే ఎంత తగ్గుతుంది, 200 to 300 calories మాత్రమే తగ్గుతుంది అంతసేపు ట్రెడ్మిల్ చేస్తే. ఏం లాభం, ఇంటికి వచ్చేసాక అలసిపోయామని ఒక కప్ కాఫీ తాగేశారనుకోండి, సో మినిమం 1 or 2 spoons షుగర్ వేసుకుంటాం మనం కాఫీలో కదా. సో ఏం లాభం, ఇంకక్కడే మళ్ళీ 300 calories తీసేసుకుంటున్నారు కదా మీరు షుగర్ ఫామ్లో పాల ఫామ్లో. సో అంతసేపు గంట సేపు చేసిన ట్రెడ్మిల్ అంతా వేస్ట్ అయిపోయింది కదా, గంటసేపు కష్టపడిందంతా ఒక కప్ కాఫీలో కానీ, ఐ మీన్ టీలో కానీ, లేదంటే ఒక ఏదైనా స్వీటో ప్యాన్ కేకో ఏదో ఒకటి తిన్నారనుకోండి, లాభం లేదు. సో నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మీరు మన ఛానల్లోని బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆప్షన్స్ తీసుకుంటే కూడా రిమైనింగ్ డే హెల్తీగా తినండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ నేను చెప్పాను, ఇది తీసేసుకొని లంచ్ మీకు నచ్చిన ఫుడ్ తినేసారనుకోండి, బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకొని కూడా లాభం ఉండదు అనమాట. సో సాధ్యమైనంతవరకు నేను ఫుల్ డే డైట్ ప్లాన్స్ ఇచ్చాను కదా, అలా ఫాలో అవ్వండి. మధ్యలో మీకు బోర్ కొట్టినప్పుడు, సేమ్ బ్రేక్ఫాస్ట్ తినలేము, రెసిపీస్ బోర్ వస్తున్నాయి అన్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ని మీరు యూస్ చేసుకోండి వెయిట్ తగ్గడం కోసం. అండ్ వెయిట్ మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు వెయిట్ తగ్గాక కూడా మెయింటైన్ చేయాలంటే ఇలాంటి ఫుడ్స్ బెస్ట్ అని నేను చెప్తాను. కంపల్సరీ వెయిట్ తగ్గాలంటే 70% డైట్ మీదే ఉంటుంది, డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. 70% మనం తినే డైట్ని బట్టే మనం ఎంత వెయిట్ లూజ్ అవుతాం అనేది తెలిసిపోతుంది. రిమైనింగ్ 30% అయితే ఎక్సర్సైజ్ చేయాల్సిందే కదా, అట్లీస్ట్ వాకింగ్. అందుకే చెప్తున్నాను, ఏం చేయలేనప్పుడు జస్ట్ వాకింగ్ చేసేసేయండి, సింపుల్గా వాకింగ్ చేసేసేయండి, 1 అవర్ వాకింగ్ చేసేసేయండి. ఆటోమేటిక్ మీరు తిన్న గ్యాలరీస్ అంతా ఈవినింగ్ వాక్ చేసేస్తారు కదా, బర్న్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే వరకు మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా మళ్ళీ డైట్ చేయొచ్చు అనమాట. మీరు ఏ రోజుకి ఆ రోజు ఇంటేక్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ చేసేసేయండి, ఆటోమేటిక్ మీకు ఇంకా నెక్స్ట్ డే మీద ప్రభావం ఉండదు. నెక్స్ట్ డే పొద్దున్నే లేచి మళ్ళీ ఎక్కువసేపు నడవాలి అన్న టెన్షన్ ఉండదు అండ్ వెయిట్ కూడా లూజ్ అవుతారు. మరి ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇందులో బనానాస్ యూజ్ చేస్తాము అండ్ బనానాస్లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. చాలామందికి ఇక్కడ కొంచెం డౌట్ రావచ్చు, బనానాస్ వెయిట్ లాస్ చేస్తుందా అని, అంటే వెయిట్ గెయిన్ చేస్తుంది కదా అని. ఏం లేదండి, తినే పద్ధతిలో తినండి. డైలీ 1 to 2 bananas వరకు తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు వెయిట్ లాస్ కోసం. అండ్ మన ఛానల్లో బనానా డైట్ ఉంది ఆల్రెడీ, చూడండి ఒకసారి మీకు అంటే తెలుస్తుంది బనానాస్ డైలీ తినడం వల్ల కూడా వెయిట్ ఎలా లూజ్ అవుతారు. డైలీ 1 kg వరకు వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది బనానాస్ తినడం వల్ల. ఆ డైట్ ప్లాన్ కూడా ఉంది, ఒకసారి మీకు డౌట్ వస్తే చూడండి, బనానా డైట్ ప్రాక్స్ మ్యాజిక్ అని టైప్ చేయండి యూట్యూబ్ సెర్చ్లో, మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఈ రెసిపీ కోసము 2 bananas యూజ్ చేస్తాము. ఇది మన బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేస్తాం అన్నమాట. సో మీరు ఒకవేళ
మీకు డయాబెటిక్ ప్రాబ్లం అలా ఉంటే మీడియం సైజ్ బనానాస్ తీసుకోండి, 2 బనానాస్. లేదు మీరు ఇంకా హెల్తీగా ఉన్నారు, మీకు థైరాయిడ్ పీసీఓఎస్ ఉన్నా పర్లేదండి, ఇది 2 బనానాస్, కొంచెం పెద్ద సైజ్ బనానాస్ తీసుకోండి. ఎందుకంటే మనకు మధ్యాహ్నం వరకు ఇంకేం తినం కదా, మనకి ఇంకా ఆకలి వేస్తుంది మీడియం సైజ్ తీసుకుంటే. అందుకు కాస్త పెద్ద సైజ్ తీసుకోండి, అది మీ చాయిస్ అన్నమాట, మీ కెపాసిటీని బట్టి. అంటే కొంతమందికి త్వరగా ఆకలి అవుతుంది, అలాంటి వాళ్ళు పెద్ద సైజ్ తీసుకోండి. లేదు మేము ఉండగలుగుతాం మధ్యాహ్నం వరకు అంటే మీడియం సైజ్ తీసేసుకోండి. సో చెప్పాను కదా, బనానాలో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తూ ఫ్యాట్ని మెల్ట్ చేస్తూ వస్తుందన్నమాట, మెల్లి మెల్లిగా చేస్తూ వస్తుందన్నమాట. సో వన్స్ ఫ్యాట్ మెల్ట్ అయిందంటే ఆటోమేటిక్ మనం సన్నబడతాం కదా. అండ్ మెయిన్లీ ఏంటి అంటే ఇది ఎక్కడ టార్గెట్ చేస్తుందంటే టమ్మీ ఏరియాని, అంటే బెల్లీ ఫ్యాట్ని టార్గెట్ చేస్తుంది అనమాట. అండ్ చాలామంది పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటున్నారు కదా మాకు టమ్మీ ఏరియా తగ్గాలని, అలాంటి వాళ్ళకి బెస్ట్ రెసిపీ ఇది అని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 1 స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ యోగర్ట్ యూజ్ చేయండి. మంచి ఇంట్లో చేసుకున్న యోగర్ట్ అయితే మరీ మంచిదనమాట. 1 స్పూన్ యూజ్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా రకాల యాక్టివ్ ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో ప్రోబయాటిక్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ మన వెయిట్ని తగ్గిస్తుంది. అంటే పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ ఫ్యాట్ని కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. సో ఎక్కడైతే మీకు హెవీ ఫ్యాట్ ఉంటుందో బాడీలో, అలాంటి ఏరియాస్ని టార్గెట్ చేస్తూ మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. ఎందుకంటే ఇది మెటబాలిజంని బాగా హై చేస్తుంది అనమాట పెరుగు తినడం వల్ల. అందుకే నేను చాలా సార్లు మీకు మన రెసిపీస్లో చెప్పాను, లంచ్లో పెరుగు తినడం అలవాటు చేసుకోండి. కుకుంబర్ రైతా అని పెట్టాను, క్యారెట్ రైతా అని పెట్టాను, ఓట్స్ రైతా అని పెట్టాను. ఇవన్నీ అంటే ఏదో ఫామ్లో రైతా తీసుకోండి, పెరుగు తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఫ్యాట్ అనేది త్వరగా మెల్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం 1 స్పూన్ వేసేద్దాం ఇందులో. మరి ఓకే, ఇప్పుడు 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకుందాము. సో ఫ్లాక్స్ సీడ్స్ గురించి చాలాసార్లు చెప్పాను నేను, ఫ్లాక్స్ సీడ్స్లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటుంది, హై ప్రోటీన్ హై ఫైబర్ ఉంటుంది అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి, పొట్టని ఫుల్గా ఉంచుతుంది, నెక్స్ట్ మీల్ వరకు ఆకలి కాకుండా చేస్తుంది, అట్ ది సేమ్ టైం వెయిట్ లూజ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి వాటర్ వెయిట్ తగ్గించదండి, ఇదంతా ఫ్యాట్ వెయిటే తగ్గిస్తుంది. బాడీలో ఎక్కడైతే కొవ్వు పేరుకొని ఉంటుందో, ఎక్కువ టార్గెటెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటినే టార్గెట్ చేస్తూ ఫ్యాట్ అనేది మెల్ట్ చేస్తూ వస్తుంది. కాకపోతే ఇది కాస్త స్లో ప్రాసెస్, 1-2 డేస్లో మనం మ్యాజికల్ రిజల్ట్స్ అనేది చూడము, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. ఇప్పుడు మీరు నేను ఇప్పుడు చెప్పిన రెసిపీ మీరు 1 వీక్ తాగి చూడండి, బ్రేక్ఫాస్ట్ లాగా 2 కేజీస్ వరకు వెయిట్ తగ్గకపోతే మీరే చూడండి. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను కదా, జంక్ ఫుడ్ ఇలాంటి టైంలో ప్రాసెస్డ్ ఫుడ్ అలాంటివి తినొద్దు, హెల్దీ మీల్స్ తీసుకోండి, తప్పకుండా తగ్గుతారు. వాకింగ్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక్కసారి స్మూత్గా బ్లెండ్ చేసేసేయండి, అంతే స్మూతీ రెడీ. సో స్మూతీ ఇది ఎప్పుడు తాగాలి అంటే మీరు 9 o'clock టైంలో మీ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో తాగేసేయండి. సో మార్నింగ్ సాధ్యమైనంత వరకు డీటాక్స్ డ్రింక్ కానీ ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ ఉన్నాయి కదా, తాగేసేయండి 1 గ్లాస్. ఆ తర్వాత ఒక 1 hour to 2 hours గ్యాప్ ఇచ్చేసి ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకోండి. హ్యాపీగా వెయిట్ లూజ్ అవుతారు అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం ట్యాంగీగా ఉంటుంది. ఎందుకంటే స్వీట్ ఎలా వస్తుందంటే బనానా వల్ల వస్తుంది అండ్ ట్యాంగీ ఫ్లేవర్ ఎలా వస్తుందంటే మనం పెరుగు యూజ్ చేస్తాం కదా. సో పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట, ఖట్టా మీఠా అంటారు కదా, అలా ఉంటుందన్నమాట ఈ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు ఇది ఎవరు తాగాలి ఎవరు తాగకూడదు అనేది ఒకసారి చెప్తాను, చూసేసేయండి. మరి ఈ రెసిపీ వచ్చేసి అందరూ ట్రై చేయొచ్చు, థైరాయిడ్ వాళ్ళు ట్రై చేయొచ్చు, పీసీఓఎస్ పీసీఓడి వాళ్ళు ట్రై చేయొచ్చు, డయాబెటిక్ వాళ్ళు చెప్పాను కదా, ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి, ట్రై చేయండి. డైలీ అయితే అంత మంచిది కాదనే చెప్పాలి, వీక్లీ ట్వైస్ అలా మెయింటైన్ చేసుకోవడానికి వెయిట్ ట్రై చేయండి. అండ్ ఈవెన్ నర్సింగ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకు సూపర్ హెల్దీ ఫుడ్ ఇది, పోస్ట్ ప్రెగ్నెన్సీ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి, ఫీడింగ్ మదర్స్కి, ప్రతి ఒక్కరికి ఇది హెల్దీ ఫుడ్ అని చెప్పాలి. తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ చూస్తారు 1 వీక్లోనే. ఒక 1 వీక్ రెగ్యులర్గా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. రిమైనింగ్ డే హెల్దీగా తినండి. మీకు ఏం తినాలో అర్థం కానప్పుడు మన ఛానల్లో లంచ్ ఆప్షన్స్, డిన్నర్ ఆప్షన్స్ ఇచ్చాను. డిన్నర్లో సాధ్యమైనంత వరకు ఓట్స్ తినడం అలవాటు చేసుకోండి, వెయిట్ త్వరగా తగ్గడం కోసం. ఎందుకంటే హై ఫైబర్ ఫుడ్గా త్వరగా వెయిట్ తగ్గిస్తుంది. లంచ్లో మీకు నచ్చితే ఓట్స్ రోటీ విత్ కర్రీ తీసుకోండి ఈ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్తో పాటు. లేదు మేము రైసే తినాలి అనుకుంటే సాధ్యమైనంత వరకు రెడ్ రైస్ బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి, దంపుడు బియ్యం గోధుమ రవ్వ కొర్రలు అలాంటి వాటితో కర్రీస్ వేసుకొని తినండి. సాధ్యమైనంత వరకు వైట్ రైస్ అవాయిడ్ చేయండి. అది కూడా కాదు, మేము వైట్ రైసే తినాలనుకుంటే చాలా తక్కువ పోర్షన్లో ఒక 50 గ్రామ్స్ రైస్ని ఉడకబెట్టుకొని రైస్ చేసుకోండి, అన్నం వండుకోండి, లాట్ ఆఫ్ కర్రీస్ రైతాతో ఎంజాయ్ చేసేసేయండి.
మంచి రిజల్ట్స్ చూస్తారో ఇలా నేను శాంపిల్ డైట్ ప్లాన్ చెప్పానుగా ఇలా చేసేసి చూడండి. ఓకే మరి ఇది వచ్చేసి ఇవాల్టి మన వీడియో. ఫర్దర్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫర్ నౌ.